జై గో మాతా ఓం నమో వెంకటేశాయ ఈరోజు ధర్మరక్షణ కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా తన పూర్తి జీవితం హిందూ సమాజం కోసం హిందుత్వానికి ఏదైనా హాని జరుగుతే తట్టుకోలేనటువంటి వ్యక్తి రాజా సింగ్ గారు అలాంటి ప్రజా ప్రతినిధి ఈ రోజు అన్యాయంగా అక్రమంగా జైలుకి పంపించి తనని నిర్బంధించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు హైకోర్టు 4 వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్ వేయకపోవడం వల్ల బెయిల్లో జాప్యం జరుగుతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు పంతాలకి పట్టింపులకి పోకుండా కేసీఆర్ ఒక వర్గంలో ఆనందం చూడడం కోసం వారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఓవైసీ అక్బరుద్దీన్ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాటలు విని ఈ రోజు అన్యాయంగా రాజా సింగ్ ని జైలు పంపించడం అనేది కరెక్ట్ కాదు నీవు చేసేటువంటి తప్పిదం వల్ల హిందూ సమాజం మొత్తం కూడా నువ్వు దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజు ఖచ్చితంగా రాజా సింగ్ గారికి వెంటనే బెయిల్ రావాలి అక్రమంగా నిర్బంధించినందుకు వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 8వ తారీఖు చలో ఇంద్రా పార్క్ కి పిలుపునిస్తున్నాం మహానిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నాం మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ ఒక కార్యక్రమానికి ఇంద్రా పార్క్ కి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ధర్మ పోరాటం హిందూ సమాజంపైన జరుగుతున్నటువంటి దాడిని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందరం కూడా చైతన్యమయ్యి ఒక్కతాటి మీదకి వచ్చి ఉద్యమించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ రోజు మనం రాజా సింగ్ గారిని విడిపించుకోవాల్సిన బాధ్యత మన ఒక్కరిపైన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి ఈ రోజు చలో ఇంద్రా పార్క్ కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం జై గోమాతా